Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. We support three capitals. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎమిరేటస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్లో ఇక్కడ హోస్టల్కి విజిట్ వచ్చాను. ఈ వికేంద్రీకరణ గురించి ఒక నిశ్చయమైన అభిప్రాయం ఉంది. ఏమంటే, గతంలో మనం చాలా విషయాలు చూసాము. అధికారం ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైనందువల్ల చాలా సమస్యలు వచ్చాయి. మిగతా ప్రదేశాలు డెవలప్ కాలేకపోయినాయి. ఇప్పుడు మన జగన్ గారు ఈ వికేంద్రీకరణ చేపట్టడం చాలా ముదావహం. 3 రీజియన్స్లో 3 క్యాపిటల్స్ డెవలప్ చేస్తే, ఒక తావన పరిపాలన, ఒక తావన ఫైనాన్షియల్ క్యాపిటల్, మరొక తావన జ్యుడిషియరీ, ఇట్లా 3 ప్రాంతాలు డెవలప్ అయితే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం. గుడ్ మార్నింగ్ అండి. నాది రాయలసీమ, కడప ప్రాంతం. సో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న 3 క్యాపిటల్స్కి మేము ప్రవాస భారతీయుల తరఫున మేము స్వాగతిస్తున్నాము ఆ నిర్ణయాన్ని. మేము కర్నూలు అభివృద్ధి జరగాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి, అలాగే అమరావతి అభివృద్ధి జరగాలి, అమరావతి రైతులకు కూడా న్యాయం జరగాలి. సో ఇప్పటికైనా ఈ మన చంద్రబాబు గారు ఈ కుటిల రాజకీయాలను వదిలేసి మనము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేటట్లు తను కూడా సపోర్ట్ చేయాలి. అప్పుడే మనం ఆంధ్రప్రదేశ్ మొత్తము అభివృద్ధి జరగాలనేది మా ఆకాంక్ష. మేము ప్రవాస భారతీయులం. ఇప్పుడు చంద్రబాబు గారి అండ్ పవన్ కళ్యాణ్ గారి చేష్టలు చూసి మేము చాలా చింతిస్తున్నాం. మేము మా రాష్ట్రం ఏమైపోతుందో అని చెప్పి రాజకీయ నాయకులు వీళ్ళిద్దరినీ చూసి మేము చాలా అవమానకర రీతిలో బాధపడుతున్నాం. రోజు రోజుకు ఒక మాటలు మాట్లాడుతున్నారు. ఒకరోజు ఎలక్షన్ల ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకి వచ్చేసి, నేను కర్నూలునే రాజధానిగా స్వీకరిస్తాను, నేను కర్నూలునే ఇప్పటికీ నేను రాజధానిగా భావిస్తానన్న ఆయన ఈరోజు మళ్ళీ మేము కర్నూలు వద్దు అని చెప్పి అంటున్నారు. ఇది చాలా నీచమైన చర్యలు. ఇప్పటికైనా ఈ రాజకీయాలు స్వలాభం కోసం వానుకొని రాష్ట్రానికి బాగుపడే విధంగా వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, చంద్రబాబుకు బుద్ధి జరగాలని చెప్పి, బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి మేము ఈ ప్రవాస భారతీయుల తరఫున మేము మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణు దాసరి. మేము వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాం. వెస్ట్ గోదావరి మేము ముఖ్యంగా కోరుకునే, మన రాష్ట్రం ఇప్పటికే 2 సార్లు విభజించబడింది. మొదటిసారి మద్రాసు నుంచి కానీ, ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ విభజించబడినప్పుడు ప్రతిసారి మనకి ఒక రాజధాని లేకుండా పోయింది. ఆ రాజధాని గురించే రాష్ట్రాలు విడిపోవడం జరిగింది. అటువంటి విడిపోవడాలు జరగకూడదని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మేము ఎన్ఆర్ఐల తరఫున రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి కుల మత ప్రాంతానికి అతీతంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రవాస వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. అలాగే అందరూ దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. వి సపోర్ట్ 3 క్యాపిటల్స్. ఇక్కడికి హ్యూస్టన్ నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఈ 3 క్యాపిటల్స్ అని సపోర్ట్ చేస్తూ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అవుతుందని, అదేవిధంగా వేరే విదేశాల్లో కూడా ఫారిన్ కంట్రీస్లో ఇది ఎప్పుడో సక్సెస్ఫుల్గా ఉంది అని. ఇప్పుడు హ్యూస్టన్ నగర్, ఇప్పుడు టెక్సాస్లో ఆస్టిన్ ఒకసారి, డాలాస్ ఒకసారి, ఇలాగా డిఫరెంట్ క్యాపిటల్స్ మారుస్తూ వస్తుంటారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో అనుభవాలతో ఈ మంచి నిర్ణయం తీసుకొని అన్ని వర్గాల ప్రజలకి, తర్వాత
ప్రాంతాల ప్రజలకి కూడా ఉపయోగపడుతుందని చెప్పని ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి. ప్రతిపక్ష నేతలు తర్వాత మిగతా ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా దీన్ని అప్రూవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అమెరికా నుంచి, అమెరికా టెక్సాస్ స్టేట్ నుంచి, హ్యూస్టన్ నగరం నుంచి మేమందరం మాట్లాడుతున్నాం. ఇక్కడ మేమందరము మూడు స్టేట్లకి, మూడు క్యాపిటల్స్కి సపోర్ట్ చేస్తున్నాము. దానికి మద్దతు తెలపడానికి ఇక్కడి నుంచి అందరికీ వచ్చాము. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి 10,000 డిపాజిట్ చేశారు. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి, స్టూడెంట్కి 10,000 ఇస్తున్నారు. అలాగే రైతులకి 13,500 వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నారు, ఇసుక సమస్య లేకుండా. అలాగే డెవలప్మెంట్ అనేది ఒక ప్లేస్లో కాకుండా మూడు ఏరియాల్లో పెట్టి, విశాఖపట్నం, అమరావతి, కర్నూలు. సో దానికి మేమందరం మద్దతు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నేను అనంతపురం జిల్లా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలవడానికి కారణము మా వైపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రం బాగుపడుతుంది అనేది మనకు, రాష్ట్రం విడిపోకముందు హైదరాబాద్ ఎంతవరకు అభివృద్ధి చెందింది, దాన్ని ఎందుకు మనం వదులుకోలేకుండా పోయినాము, దానికి కారణాలు మనకు తెలుసు అందరికీ ఇప్పుడు. అదేవిధంగా మరీ అమరావతి కాకూడదు అని చెప్పేసి జగన్ గారు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రభాస భారతీయులు కానీ, అక్కడ ఉన్నటువంటి జనము ప్లస్ అందరూ నాయకులు, అందరూ అధికారులు ఈ యొక్క అభిప్రాయానికి మీరు మద్దతు తెలపాలని మేమందరము మరీ మరీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈయన చేస్తున్నటువంటి పనులు, ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా అనిపిస్తున్నాయంటే, ఎంత చిలుపుగా ఉన్నాయంటే ఆయన ఆలోచన లేనే లేదు. ఆయనకు ఏం చేస్తున్నాడని కూడా ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన చేస్తున్నది 5 కోట్ల మంది కోసం చేయలేదు, 5,000 మంది కోసం ఆయన ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది అందరికీ మనకి ఇప్పుడు. సో మీరందరూ కూడా గమనించండి ఆయన చేస్తున్న పనులు. ఇక్కడ నుండి మేము కోరుకునేది కూడాను అందరూ వికేంద్రీకరణకి మద్దతు ఇవ్వాలని. మీరు అక్కడ ఉన్నటువంటి వారు బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జగన్ గారు చేస్తారు, శాశ్వతమైన కార్యక్రమాలు చేపట్టారు. మీకు తెలుసు ఈ తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేశారు. ఫస్ట్లో ఇసుక అన్నారు, వరదలన్నారు, తర్వాత విద్యపైన అన్నారు. ఇది ఏ విధంగా మనకు రియాక్షన్ ఏ విధంగా జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు మీకు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇది కూడా అటువంటిదే. వాళ్ళు చేసేది 4 గ్రామాలు 5 గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నట్టు కార్యక్రమాలు. లాస్ట్కి వచ్చేటప్పుడు గ్రామాలు కూడా మిగలవు, వాళ్ళే మిగులుతారు. 5,000 మంది చంద్రబాబు బినామీలు మాత్రం మిగులుతారు. కాబట్టి మీరందరూ ఈ యొక్క వికేంద్రీకరణకు బాగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి, నా పేరు వేణు దాసరి. మేము వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాం. వెస్ట్ గోదావరి మేము ముఖ్యంగా కోరుకునే, మన రాష్ట్రం ఇప్పటికే 2 సార్లు విభజించబడింది. మొదటిసారి మద్రాసు నుంచి కానీ, ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ విభజించబడినప్పుడు ప్రతిసారి మనకి ఒక రాజధాని లేకుండా పోయింది. ఆ రాజధాని గురించే రాష్ట్రాలు విడిపోవడం జరిగింది. అటువంటి విడిపోవడాలు జరగకూడదని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం మేము ఎన్ఆర్ఐల తరఫున. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి కుల మత ప్రాంతానికి అతీతంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రవాస వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. అలాగే అందరూ దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. వి సపోర్ట్ 3 క్యాపిటల్స్. ఇక్కడికి హ్యూస్టన్ నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఈ 3 క్యాపిటల్స్ అని సపోర్ట్ చేస్తూ, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అవుతుందని, అదేవిధంగా వేరే విదేశాల్లో కూడా, ఫారిన్ కంట్రీస్లో ఇది ఎప్పుడో సక్సెస్ఫుల్గా ఉంది అని. ఇప్పుడు హ్యూస్టన్ నగర్, ఇప్పుడు టెక్సాస్లో ఆస్టిన్ ఒకసారి, డాలాస్ ఒకసారి, ఇలాగా డిఫరెంట్ క్యాపిటల్స్ మారుస్తూ వస్తుంటారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో అనుభవాలతో ఈ మంచి నిర్ణయం తీసుకొని అన్ని వర్గాల ప్రజలకి, తర్వాత ప్రాంతాల ప్రజలకి కూడా ఉపయోగపడుతుందని చెప్పని ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి.
ప్రతిపక్ష నేతలు తర్వాత మిగతా ఎవరైతే దీన్ని అపోజ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా దీన్ని అప్రూవ్ చేయాలని నేను కోరుకుంటున్నా. అమెరికా నుంచి, అమెరికా టెక్సాస్ స్టేట్ నుంచి, హ్యూస్టన్ నగరం నుంచి మేమందరం మాట్లాడుతున్నాం. ఇక్కడ మేమందరము మూడు స్టేట్లకి, మూడు క్యాపిటల్స్కి సపోర్ట్ చేస్తున్నాము. దానికి మద్దతు తెలపడానికి ఇక్కడి నుంచి అందరికీ వచ్చాము. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి 10,000 డిపాజిట్ చేశారు. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి, స్టూడెంట్కి 10,000 ఇస్తున్నారు. అలాగే రైతులకి 13,500 వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నారు, ఇసుక సమస్య లేకుండా. అలాగే డెవలప్మెంట్ అనేది ఒక ప్లేస్లో కాకుండా మూడు ఏరియాల్లో పెట్టి, విశాఖపట్నం, అమరావతి, కర్నూలు. సో దానికి మేమందరం మద్దతు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నేను అనంతపురం జిల్లా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలవడానికి కారణము మా వైపు నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రం బాగుపడుతుంది అనేది, మనకు రాష్ట్రం విడిపోకముందు హైదరాబాద్ ఎంతవరకు అభివృద్ధి చెందింది, దాన్ని ఎందుకు మనం వదులుకోలేకుండా పోయినాము, దాని కారణాలు మనకు తెలుసు అందరికీ ఇప్పుడు. అదేవిధంగా మరీ అమరావతి కాకూడదు అని చెప్పేసి జగన్ గారు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు కానీ, అక్కడ ఉన్నటువంటి జనము ప్లస్ అందరూ నాయకులు, అందరు అధికారులు ఈ యొక్క అభిప్రాయానికి మీరు మద్దతు తెలపాలని మేమందరము మరీ మరీ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈయన చేస్తున్నటువంటి పనులు, ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా అనిపిస్తున్నాయంటే, ఎంత చిలుపుగా ఉన్నాయంటే ఆయన ఆలోచన లేనే లేదు. ఆయనకు ఏం చేస్తున్నాడని కూడా ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన చేస్తున్నది 5 కోట్ల మంది కోసం చేయడం లేదు, 5,000 మంది కోసం ఆయన ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది అందరికీ మనకిప్పుడు. సో మీరందరూ కూడా గమనించండి ఆయన చేస్తున్న పనులు. ఇక్కడ నుండి మేము కోరుకునేది కూడాను అందరూ వికేంద్రీకరణకి మద్దతు ఇవ్వాలని. మీరు అక్కడ ఉన్నటువంటి వారు బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచిమైన కార్యక్రమాలు జగన్ గారు చేస్తారు, శాశ్వతమైన కార్యక్రమాలు చేపట్టారు. మీకు తెలుసు ఈ తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా స్టార్ట్ చేశారు. ఫస్ట్లో ఇసుక అన్నారు, వరదలన్నారు, తర్వాత విద్యపైన అన్నారు. ఇది ఏ విధంగా మనకు రియాక్షన్ ఏ విధంగా జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు మీకు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇది కూడా అటువంటిదే. వాళ్ళు చేసేది 4 గ్రామాలు 5 గ్రామాలు అన్నాయి. ఇప్పుడు చేస్తున్నట్టు కార్యక్రమాలు లాస్ట్కి వచ్చేటప్పటికు గ్రామాలు కూడా మిగలవు, వాళ్ళే మిగులుతారు. 5,000 మంది చంద్రబాబు బినామీలు మాత్రం మిగులుతారు. కాబట్టి మీరందరూ ఈ యొక్క వికేంద్రీకరణకు బాగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హూస్టన్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభిమానులంతా డీసెంట్రలైజేషన్ సపోర్ట్ కోసము ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఈ డీసెంట్రలైజేషన్ అనేది ఇదేది ఈ పొద్దు వచ్చింది కాదు, 19th century నుంచి చాలా కంట్రీస్ ఫాలో అవుతున్నాయి. మనం ఇంకా వెనకబడి ఉన్నాము. ఈ పొద్దు కూడా ఆంధ్రాలో డీసెంట్రలైజేషన్కి ఎనఫ్ ఈ చాలామంది ఎట్లా మాట్లాడుతున్నారంటే, అమెరికాలో ఉండి కూడా డీసెంట్రలైజేషన్ వద్దు, సెంట్రలైజేషన్ ముద్దు అంటున్నారంటే ఏమనాలో అర్థం కావట్లేదు. ఆ విధంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే మనం పొద్దున్న లేచి అమెరికాలో చూస్తుంటాము, ఏ స్టేట్ తీసుకున్నా మినిమం 4-5 సిటీస్, వెల్ డెవలప్డ్ సిటీస్ ఉంటాయి. ఈ పొద్దు మనకు అదే వైజాగ్లో, వైజాగ్ ఇయర్లీ రెవెన్యూ వచ్చేసి ఆల్మోస్ట్ $46 బిలియన్. ఒకవేళ వైజాగ్ గిన లేకుండా ఉంటే థింక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ ఎట్లా ఉండేదో. అందుకే జగన్ గారు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు డీసెంట్రలైజేషన్ అనేది. ఇది భావితరాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఈ పొద్దు రేపు అనేది కాదు, అటుపక్క మన పక్క స్టేట్లు తీసుకుంటే తమిళనాడులో ఒక కోయంబత్తూర్, ఒక మదురై, ఒక చెన్నై. సో ఈ విధంగా అటుపక్క కర్ణాటకలో తీసుకుంటే ఒక మైసూర్, బెంగళూరు, ఇట్లా ఎన్నో సిటీస్ డెవలప్ అయి ఉన్నాయి. కానీ మన ఆంధ్రాలో ఎంతసేపు మనం ఇంకా అమరావతి అనుకుంటా పోతా ఉంటే లాస్ట్కు మన భావితరాలకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అందరూ ఈ పొద్దు అసలు ఈ డీసెంట్రలైజేషన్ అనేది వెరీ గుడ్ డెసిషన్. జగన్ గారు తప్పకుండా అందరికీ న్యాయం చేకూరుస్తారు, అదేవిధంగా రైతు సమస్యలు కూడా తీరుస్తారు.